నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏదీ నేర్చుకోలేదు నా జీవితంలో ఎలాంటి ఆధ్యాత్మిక శిక్షణ పొందలేదు కానీ ఆధ్యాత్మికతలో నాకు తెలియని అంశమే లేదు నేను నేనదంతా నా తలమీద మోయడం లేదు అలా వీధిలో నడుచుకుంటూ వెళితే నేను ఒక పిల్లవాడిలాగా అసలు ఏ భారం లేకుండా నడుస్తాను నా జ్ఞానం నాకెప్పుడూ భారం కాదు కానీ నాకు కావలసింది నాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నా జీవితంలో ఇప్పటి వరకు ఈ పరిస్థితులు ఏమి చేయాలి అన్న ప్రశ్నే రాలేదు నేను ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి చెప్తున్నాను బయట పరిస్థితులు కాదు ఆధ్యాత్మిక విషయాల్లో ఎప్పుడూ నాకు తెలియనిదంటూ ఏదీ లేదు ప్రజలు నాకు దగ్గరగా ఉన్నవారు నాతో ఎన్నో ప్రాముఖ్యత కలిగిన చోట్లకు వచ్చినవారు వీళ్ళు అసలు ఇది ఎలాగో దీనిని నమ్మలేరు నేను ఏదైనా ప్రదేశానికి వెళితే నాకు ఆ ప్రదేశం యొక్క చరిత్ర అంతా తెలిసిపోతుంది భౌతికపరమైన చరిత్ర కాదు ఆధ్యాత్మికపరమైన చరిత్ర అది కూడా భౌతిక చరిత్రతో ఎక్కడో అక్కడ కలుస్తుంది నేనొక చోటికి వెళితే అది ఎటువంటి ప్రదేశం ఎందుకు సృజించారన్న తెలిసిపోతుంది ఇది చదవడం వల్ల వచ్చేది కాదు ఇది మీరు మరొక సంభావ్యత పట్ల గ్రహణశీలుగా మారడం వల్ల జరిగేది మరో సంభావ్యత అన్నప్పుడు చాలామంది అంటే ఎవరైతే నిజంగా ఆధ్యాత్మికతలో ఉన్నారో వారెప్పుడు బయటకు వచ్చి ఏదీ చెప్పలేదు వీళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు ఎందుకంటే ఒకసారి మీరు మీ అనుభవంలో లేని విషయం గురించి నోరు విప్పి చెప్పడం మొదలు పెడితే మీకు మీరు ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఎన్నో మిమ్మల్ని సిలువ కూడా వేయవచ్చు ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి లేదా మీరు దాదాపుగా సిలువ వేయబడే స్థితికి వచ్చి మీరు ఎలాగో ఒకలాగా తప్పించుకోవాలి లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా సిలువ వేస్తారు ఈ రోజున సిలువ అన్నది క్రాస్ మీద వెయ్యరు పోలీస్ వారినో ట్యాక్స్ వారినో పిలిచి మిమ్మల్ని ఏదో విధంగా నిర్బంధించాలని అనుకుంటారు అందుకే ఎంతోమంది ఎప్పుడూ మాట్లాడలేదు అంటే అర్థం వాళ్ళు ఏ విధంగానూ దోహదపడలేదని కాదు నేను సాధారణంగా వాళ్ళు వాళ్లకు తెలిసినదంతా కూడా గుడ్లుగా పెట్టారని చెప్తుంటాను ఈ భూమి మీద ఉన్న ఎంతోమంది మార్మికులు ఎవరికీ ఏమీ గాని మాట్లాడడం గాని చేయలేదు వాళ్లకు తెలిసినదంతా వాళ్ళు ప్రపంచంలో ఒక విధంగా పెట్టుబడి పెట్టారు అది ఎప్పుడూ అందుబాటులోనే ఉంది మీరు నన్నడిగితే నాకు గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వాడు కాదు ఆయన ఈరోజు వాడే ఆయన ఆ రోజున ఎంత సజీవంగా ఉన్నారో ఈరోజును కూడా అంతే ఎందుకంటే ఆయన మా చేరువలోనే ఉన్నారు ఇలా ఎన్నో వేల గురువులున్నారు గురు పూజ అనేది ఒక సాధనం లాంటిది దానిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిస్తే మీరు కొన్ని సంభావ్యతలను ఆహ్వానించవచ్చు మేము ప్రజలకు ఒక విధానంలో గురుపూజ దీక్ష ఇస్తున్నాము ఒక సరైన భావంతో గురుపూజ చేస్తే ఇక్కడ ఒక పరిస్థితిని కల్పించేందుకు ఎన్నో ద్రవ్యాలను కూడా వాడతారు మీరు కొన్ని పరిస్థితులు సృజించినప్పుడు కొన్ని శక్తులు కొన్ని సంభావ్యతలు మీ అందుబాటులోకి వస్తాయి అందుకని ఇది గురువుని ఆహ్వానించే విధానం గురువు గురువు అంటే మీకు తెలిసినవారు తెలియనివారు అని కాదు కాదు అంటే అంటే డార్క్నెస్ చీకటి తొలగించడం ఏదైతే మీ చీకటిని తొలగిస్తుందో అది మీకు గురువే మీరు ఆ పార్శ్వాన్ని మీ అంధకారాన్ని తొలగించే పార్శ్వాన్ని ఆహ్వానిస్తున్నారు ఈ కోణం సృష్టిలో ఎప్పుడు ఉంది మీరు దాన్ని గ్రహించగలిగేలా మారాలి ఇందుకు గురు పూజ ఒక సాధనం మీరు ఒక సంభావ్యతను గ్రహించగలిగేలా మారే అవకాశం ఇది మీ చీకటిని తొలగిస్తుంది దీని వెనుక ఒక పెద్ద శాస్త్రం ఉంది ఇది సరళమైన పద్ధతి ఇంతకంటే ఎంతో శక్తివంతంగా విశేషంగా చేసే విధానాలున్నాయి ఇది ఎంతో సరళమైనది కానీ ఒక్కొక్కసారి ఈ గురు పూజలు సరికొత్త సంభావ్యతలకు కూడా దారితీస్తాయి మరేదో సజీవం అవుతుంది పరిస్థితి అంతా కూడా మారిపోతుంది ఎందుకంటే ఈ చిన్న సాధనని సచేతనం చేయడం వల్ల అందుకే నేను చెయ్యను